యాస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్ వాట్ ఏ వండర్ఫుల్ విన్ ఇట్ వాజ్ హిస్టారిక్ ఇట్ వాజ్ థ్రిల్లింగ్ అండ్ ఇట్ వాజ్ సెన్సేషనల్ ఎవరైనా అనుకున్నారా ఇండియా ఈ సిరీస్లో ఎంత గొప్పగా గెలుస్తుందని చెప్పి ఇన్ మై లాంగ్ కెరియర్ యాజ్ ఎ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఐ హీన్ సో మెనీ ఇండియాస్ విక్టరీస్ రైట్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ విన్ కపిల్ దేవ్ గెలిచినప్పుడు అప్పటి నుంచి చూసిన వాటిలో టాప్లో నిలబడుతుంది అంటే టాప్ విన్స్లో ఇది ఒక్కటిగా నిలబడుతుంది దానికి రీజన్ మీరు అడగచ్చు ఇంకా గొప్ప గొప్ప చరిత్రాత్మక విజయాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎస్ నో డౌట్ ఆ హిస్టరీ పర్స్పెక్టివ్లో చూస్తే అంత గొప్ప విజయం కా కాకపోవచ్చు కానీ ఈ విజయం సాధించిన పరిస్థితులు ఏంటి విరాట్ కోహ్లీ మూడు టెస్టులో ఉండడు రోహిత్ శర్మ రెండు టెస్టులో ఉండడు ఇషాంత్ లేడు షమీ ఫస్ట్ మ్యాచ్ తర్వాత లేడు ఉమేష్ గాయపడ్డాడు బుమ్రా గాయపడ్డాడు అశ్విన్ జడేజా బిహారీ ఇలాగా ఇంజర్డ్ ప్లేయర్స్ లిస్టు పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతున్న పరిస్థితి లేదు క్వారంటైన్ ప్రోటోకాల్ కొత్త ప్లేయర్ని స్ట్రీంలో చేర్చడానికి వీలు లేదు లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి మనకి పరిస్థితి ఏంటంటే లెవెన్ ఫిట్ ప్లేయర్స్ని మనం చెట్టు ఫీల్ చేయగలం అసలు లెవెన్ ఫిట్ ప్లేయర్స్ ఆడగలరా అని ఒక డౌట్లో పడ్డాం అలాంటప్పుడు మనం ఏమనుకున్నాం అంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ బ్రిజ్మెన్ టెస్ట్ విషయంలో ఇండియా ఓడిపోయినా క్షమించేద్దాం వీళ్ళని ఎందుకంటే కొత్త కుర్రాలు ఏదో ఆడుతున్నారు ఏదో తంటాలు పడుతున్నారు ఇంతవరకు సిరీస్ అంతా బాగా ఆడారు ఈసారి ఓడిపోయినా సరే క్షమించేయడానికి మనందరం రెడీ అయిపోయాం అందరూ లాస్ట్ డే పెద్ద టెన్షన్ పడలేదు యాక్చువల్గా లాస్ట్ డే ఇండియాకి విజయానికి ఛాన్స్ ఉంది కానీ గెలిస్తే బాగుండు అనుకున్నా కానీ గెలవకపోయినా ఓడిపోయినా డ్రా చేసుకున్నా ఏం చేసినా సరే ఈ టీంకి అందరూ అప్రిషియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే అంత బాగా అంత ఫైటింగ్ స్పిరిట్ చూపించారు అంత బాగా ఆడారు రిజల్ట్ అల్టిమేట్గా లాస్ట్ డే వచ్చేసరికి రిజల్ట్ గురించి ఎవరు పెద్దగా ఆలోచించలేదు ఓడిపోయినా కూడా ఏమనుకున్నారు అక్కడ ఓడిపోయినా కూడా ఈ టీం మెచ్చుకునేవారు సో అలాంటి ఒక పరిస్థితి మనం చూసాం ఇవన్నీ కాకుండా ద థర్టీ సిక్స్ ఆల్అౌట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో థర్టీ సిక్స్ ఆల్అౌట్ నుంచి కోలుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుంటే ఈ విన్ చాలా చాలా స్వీట్ విన్ ఎందుకంటే అందరు కొత్త కుర్రాళ్ళు అక్కడ మనకి హీరోలు అయిపోయారు మెయిన్ మెయిన్ ప్లేయర్స్ ఎవ్వరు లేరు కొత్త కెప్టెన్ కంప్లీట్లీ న్యూ బౌలింగ్ అటాక్ ఇన్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సో సిరీస్ విన్ కానీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తీరు కానీ అన్నీ కూడా అద్భుతం అద్భుతం అంటే అద్భుతం అత్యద్భుతం అందుకే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విక్టరీస్గా బ్రిస్బెయిన్ నిలిచిపోతుంది అలాగే ఈ సిరీస్ విన్ కూడా గుర్తుండిపోతుంది లాస్ట్ సిరీస్లో కూడా మనం ఆస్ట్రేలియాతో గెలిచాం డెబ్బై సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించారు అప్పుడు కోహ్లీ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో అప్పుడు అందరూ ఏమన్నారంటే వాళ్ళకి ఫుల్ స్ట్రెంగ్త్ లేదు స్మిత్ లేడు వార్నర్ లేడు కాబట్టి మనం ఓడించారు అన్నారు ఇప్పుడు కూడా టూ వన్తోనే గెలిచాం కానీ ఇప్పుడు వాళ్ళు ఫుల్ స్ట్రెంత్తో ఉన్నారు టాప్ ఫస్ట్ క్లాస్ బౌలింగ్ అటాక్ టోటల్ వాళ్ళ అవైలబుల్ ప్లేయర్స్ అందరు అవైలబుల్ ఉన్నారు బ్యాటింగ్లో కూడా మన టీంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ప్లేయర్స్ రెగ్యులర్ ప్లేయర్స్ ఎవరు లేరు అలాంటి టీంతో వెళ్ళి కూడా మనం గెలిచామంటే రియల్లీ ఇట్ వాస్ ఇన్క్రెడిబుల్ ఎవ్వరూ నమ్మశక్యం కానీ ఒక విజయం డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఎవ్వరూ అనుకోలేదు చాలామంది ప్రముఖులు మాజీలు మైకేల్ బాన్ కావచ్చు మార్క్వా కావచ్చు రికీ పాంటింగ్ వీళ్ళందరూ ఏమన్నారంటే ఇండియా చిత్తుగా ఓడిపోతుంది వైట్ వాష్ చేస్తారు ఫోర్ జీరోతో ఓడిపోతుంది విరాట్ కోహ్లీ ఉండట్లేదు ఫస్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ థర్టీ సిక్స్ ఆల్అౌట్ తర్వాత మరింత రెచ్చిపోయి ఇంకా వీళ్ళు పని అయిపోయిందని అన్నారు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుంటే ఇండియా సాధించిన విక్టరీ అనేది రియలీ రియలీ గ్రేట్ అండ్ స్వీట్ వితౌట్ ఎనీ డౌట్ కదా లాస్ట్ డే రోజున మనం చూస్తే ఇండియాకి ఒక స్టిఫ్ టార్గెట్ టోటల్ త్రీ ట్వంటీ ఎయిట్ టార్గెట్ ఇండియా గతంలో రెండు సార్లు మాత్రమే త్రీ హండ్రెడ్ ప్లస్ కోర్స్ని ఫోర్త్ ఇన్నింగ్స్లో సక్సెస్ఫుల్గా చేంజ్ చేసింది ఫోర్ నాట్ త్రీ ఇన్న వేబ్యాక్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇన్ వెస్ట్ ఇండీస్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అలాగే రీసెంట్గా త్రీ ఎయిటీ సెవెన్ సచిన్ యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ మనకి ఐ థింక్ దట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ ఆర్ నైన్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ అట్ చెన్నై త్రీ ఎయిటీ సెవెన్ సో టూ టైమ్స్ మాత్రమే త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్స్ని సక్సెస్ఫుల్గా చేజ్ చేసిన రికార్డ్ ఇండియాకు ఉంది సో త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ ఎక్కడైనా కష్టం ఆ సి అదే బ్రిస్బెన్లో అయితే ఆ బ్రిస్బెన్లో ఆస్ట్రేలియా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి ఎప్పుడు ఓడిపోలేదు అంటే వాళ్ళు అంత మంచి రికార్డు వాళ్ళకి అక్కడ ఉంది అక్కడ చేజింగ్ రికార్డ్ చూస్తే బ్రిస్బెయిన్లో ఎప్పుడో డెబ్బై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద ఆస్ట్రేలియా చేజ్ చేసింది టూ థర్టీ సిక్స్ సో టూ థర్టీ సిక్స్ కంటే ఎక్కువ ఎవరు బ్రిస్బెయిన్లో ఎప్పుడు చేజ్ చేయలేదు సో ఎవ్రీథింగ్ వాజ్ అగేన్స్ట్ ఇండియా ఆన్ ది లాస్ట్ డే అండ్ పిచ్ మీద క్రాక్స్ ఉన్నాయి ఆ క్రాక్స్తో మనం చూసాం స్టీవ్ స్మిత్ కానీ టింపెయిన్ కానీ వచ్చిన ఒక రెండు బాల్స్ సడన్లీ దే టూక్ ఆఫ్ సో ఆ క్రాక్స్ ఉన్నాయి ఎంత బాగా ఆడినా రోహిత్ బాగా ఆడినా ఎవరు బాగా ఆడినా ఏదో ఒక క్రాక్ నుంచి ఒక బాల్ వచ్చి సడన్గా అవుట్ అయిపోతారు వాళ్ళు కష్టం అని అనుకున్నాం ఫిఫ్త్ డే పిచ్ మీద ఇట్స్ నాట్ టు బి ఈజీ సో ఇండియా ఫ్యాన్స్ కూడా ఏమనుకున్నారంటే డ్రా చేసుకున్నా పర్వాలేదు వర్షం వస్తే బాగుండు అని అనుకున్నారు ఈవెన్ ఐ ఆల్సో థాట్ లైక్ దట్ ఎందుకంటే రెయిన్ ప్రొడిక్షన్ ఉంది వర్షం వస్తే బాగుండు ఎందుకంటే ఇంత మంచి సిరీస్లో లాస్ట్ మ్యాచ్ మన వాళ్ళు ఓడిపోతే యాంటీ క్లైమాక్స్ అయిపోతుంది వర్షం వచ్చేసి డ్రా అయిపోతే వన్ మంత్ రాతో ఆగే ఇంటికి అని అనుకున్నాం ఆ పరిస్థితిలో లక్కీగా ఎలాంటి వర్షం రాలేదు దెర్ వాజ్ నో ఇంటరప్షన్ ఎట్ ఆల్ బ్రీఫ్ షార్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ మ్యాచ్ వచ్చింది కానీ అది ఏం పెద్ద ఇబ్బంది పెట్టలేదు బట్ ఎక్కడ వర్షం లేదు ఎలాంటి ఆటంకం లేదు క్రాక్స్ నుంచి ప్రాబ్లం కూడా లేదు ఆస్ట్రేలియన్ బహుశా మాయిశ్చర్ వల్లనో లేకపోతే రోలర్ ఎఫెక్టో క్రాక్స్ కూడా ఏం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు సో ఎవ్రీథింగ్ వెంట ఆన్ స్మూత్లీ సో స్టార్టింగ్ ఎలా అయింది ఎయిటీన్ దగ్గరే రోహిత్ శర్మ ఒకటాడు దాంతో ఇంకా అందరూ అనుకున్నది ఏంటంటే ఎవ్రీబడి ఇన్ వియన్ ఇన్ అవర్ కామెంటరీ టీమ్ అండ్ ఎవ్రీబడి థాట్ దట్ ది చేస్ ఈజ్ గాన్ చేజ్ లేదు ఇంకా డ్రా చేసుకోవడానికి ఆడతారు పుజారా రహాన్ ఇలాంటి వాళ్ళు డిఫెన్సివ్గా ఆడతారని అనుకున్నారు ఎయిటీన్ ఫర్ వన్ దగ్గర రోహిత్ రోహిత్ సార్ తప్పట్లేము ఎందుకంటే దట్ వాజ్ గుడ్ బాల్ కానీ శుభ్మన్ గిల్ అందరు యంగ్స్టర్స్ ఏ కదా ఈ విక్టరీలో శుభ్మన్ గిల్ ది వే హీ ప్లేడ్ దట్ నైంటీ వన్ రన్స్ హీ ప్లేడ్ ఇన్ వన్ ఫార్టీ సిక్స్ బాల్స్ దాంట్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లు సో వండర్ఫుల్ నాక్ ఒక యంగ్స్టర్ నుంచి అంత మెచ్యూర్ ఇన్నింగ్స్ ఎందుకంటే రోహిత్ తొందరగా అవుట్ అయిపోయాడు పుజారా స్ట్రగ్లింగ్ హీ వాస్ గెట్టింగ్ హిట్ ఆన్ ద బాడీ రెగ్యులర్గా డబ్బలు తగులుతున్నా కానీ మరోవైపు ఆ క్లాస్ ఆ షార్ట్స్ కానీ ఒక అటాకింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సో ప్లేయింగ్ ఇస్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంత మెచ్యూరిటీ అంత మంచి టెంపర్మెంట్ నిజంగా ప్లాట్ఫామ్ అదే అతనేక క్రియేట్ చేసిందా నైంటీ వన్ రన్స్ చేయడం ఒక స్టార్క్ ఓవర్లో అతను పూజారా కలిసి ట్వంటీ రన్స్ తీసుకున్నారు అక్కడ చేజ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పాలి అంతవరకు ఆస్ట్రేలియా ప్యానిక్ అవ్వాలి అక్కడి నుంచి పానిక్ అవ్వడం స్టార్ట్ అయింది ఒక బిగ్ ఓవర్ వస్తేనే వన్ డేస్లో కానీ టీ ట్వంటీస్లో కానీ వన్ బిగ్ ఓవర్ ఇస్ రిక్వైర్డ్ ఒక స్టార్క్ ఓవర్లో హిట్ ఎట్ సిక్స్ అండ్ ఫాలోడ్ బై ఫోర్ సో కొన్ని అడాషియస్ షార్ట్స్ అతను కొట్టిన రెండు సిక్స్లో కూడా గొప్పగా ఉన్నాయి సో అలాంటి రేంజ్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి ఆ క్లాస్ ఉంది అతనికి అతను డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ బి ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ క్యాప్టెన్ కూడా కావచ్చు బట్ అది ఇంకా ఎర్లీడేస్ మనం చెప్పడానికి కానీ బోల్డ్ అంతా భవిష్యత్తు ఉన్న క్రికెటర్ అతను ఆ బేస్ క్రియేట్ చేశాడు సో అట్ లంచ్ ఇండియా వాజ్ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ ఎట్ ఎయిటీ త్రీ ఫర్ వన్ సో అప్పుడు మనం ఏమనుకున్నామంటే మేము మేము కామెనిటీ టీం కూడా మేమందరం వెన్ వీ అసెంబుల్ ఫర్ లంచ్ వీ థాట్ దట్ సెకండ్ సెషన్లో ఒక హండ్రెడ్ రన్స్ వస్తే థర్డ్ సెషన్లో చేజ్ కోసం ట్రై చేస్తే చేయొచ్చు అని అనుకున్నాం అది ఇట్ వాస్ అ బోనస్ లైక్ థింగ్ సో చేజ్ అనేది ఒక బోనస్ లాంటిది చేస్తే చేస్తారు లేదా లేదు అని అనుకున్నాం సెకండ్ సెషన్లో వికెట్లు కోల్పోయిన ఆ హండ్రెడ్ రన్స్ వచ్చేవచ్చు గిల్ అవుట్ అయ్యాడు రాని అవుట్ అయ్యాడు బట్ హండ్రెడ్ రన్స్ అయితే వచ్చాయి సో హండ్రెడ్ రన్స్ రావడం అనేది అక్కడ వేలేదు సో అన్నీ థర్డ్ సెషన్ స్టార్టెడ్ టూ అండ్ హాఫ్ అవర్స్ లాంగ్ సెషన్ థర్టీ సెవెన్ ఓవర్స్ ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ రన్స్ చేయాలి సో థర్టీ సెవెన్ రన్స్ ఓవర్స్లో వన్ ఫార్టీ ఫైవ్ అంటే అది కొంచెం స్టిఫ్ టార్గెట్ కానీ అక్కడ ఎవరున్నారు రిషబ్ పంత్ క్రీస్లో ఉన్నాడు సో ఎవ్రీబడి థాట్ దాట్ యాజ్ లాంగ్ యాజ్ రిషబ్ పంత్ వాస్ దేర్ చేజ్ ఈస్ వెరీ మచ్ ఆన్ రిషబ్ పంత్ అవుట్ అయితే కటన్స్ ఇంకా మనం షట్రై చేసుకుని డ్రా కోసం ఆడాల్సిందే అని అందరూ అనుకున్నదే మీరు చూస్తున్న మీరు కూడా అలాగే అనుకుని ఉంటారు సో రిషబ్ పంత్ ఉన్నాడు కాబట్టి మనకు ఆశలు ఉన్నాయి సో రిషబ్ పంత్ అలాంటి ఇంపాక్ట్ ఉండే ప్లేయర్ సో రిషబ్ పంత్ని బ్యాక్ చేసిన వాళ్ళు ఎందుకలా బ్యాక్ చేశారు టీమ్ మేనేజ్మెంట్ కానీ సోషల్ మీడియాలో అతని మీద అంత విపరీతమైన నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతున్నా సరే అతను ఎందుకు బ్యాన్ చేశారంటే బ్లాక్ బ్యాక్ చేశారంటే టీము హీ హ్యాస్ గాట్ దట్ ఎబిలిటీ అలాంటి రేర్ స్పెషల్ టాలెంట్ ఉన్న ప్లేయర్ కాబట్టి ఆల్రెడీ హ్యాస్ షోన్ ఇట్ ఇన్ సిడ్నీ సో ఇక్కడ చాలా కంట్రోల్గా ఆడాడు మాకు ఒక దశలో ఒక దశలో మాకు కూడా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది ఏంటి ఇతను షార్ట్స్ కొట్టట్లేదు చాలా టైం తీసుకుంటున్నాడు కానీ టార్గెట్ వాజ్ విత్ ఇన్ ద రీచ్ హీ వాజ్ నాట్ గోయింగ్ ఫర్ దోస్ బిగ్ అండ్ అడాషియస్ షార్ట్స్ పెద్ద పెద్ద రిస్కీ షార్ట్స్ కూడా ట్రై చేయట్లేదు కానీ అలానే మరీ బ్లాక్ చేయడం కాదు ఈస్ కీపింగ్ ద స్కోర్ బోర్డ్ మూవింగ్ బట్ చాలా జాగ్రత్తగా షార్ట్ సెలెక్షన్ చేసుకుంటూ చివరిదాకా ఉండాలని ఒక లక్ష్యంతో పెట్టుకున్నాడు సో ఆ మెచ్యూరిటీ గతంలో ఎప్పుడు లేదు మనకి ఎప్పుడు కంప్లైంట్ ఏంటంటే రిషభ పంత్ టాలెంట్తో కంప్లైంట్ లేదు అతను తొందరగా అవుట్ అయిపోతాడు పూర్ సార్ షార్ట్ సెలెక్షన్ చేస్తాడు పిచ్చపెచ్చ షార్ట్స్ కొట్టి అవుట్ అవుతాడని అనుకుంటున్నాం కానీ ఈసారి దాకా నిలబడాలని చెప్పి ఒక మంచి డిటర్మినేషన్ ఒక స్ట్రాంగ్ విల్ ఆ సంకల్ప బలంతో నిలబడ్డాడు గుజారా దెబ్బలు తిన్నాడు తిన్నాడు నిజంగా గ్రేట్ అతను చేసిన రన్స్ ఫిఫ్టీ సిక్సే కావచ్చు కానీ ది వే హీ స్టేడ్ అట్ వన్ ఎండ్ ఆ వాల్లాగా అతను నిలబడి మిగతా వాళ్ళని ఆడనిచ్చాడు కదా అది ఇమ్మెన్స్ వాల్యూ అది సిడ్నీలో కావచ్చు ఇక్కడ కావచ్చు అతని రన్స్తో కొలవద్దు నెంబర్ ఆఫ్ బాల్స్ ఈ ఫేస్డ్ అది కౌంట్ చేయండి మీరు సో అతని ధైర్యం సాహసం అన్ని దెబ్బలు తగిలిచ్చు మూడు సార్లు హెల్మెట్ తగిలింది చేతికి వంటికి ఎక్కడ పడితే అక్కడ ఒంటి నిండా గాయాలే అతనికి బట్ నిలబడ్డాడు అతను చివరి దాకా నిలబడ్డాడు తను అతను వెళ్ళిన తర్వాత రహానే ఒక కొంచెం తొందరగా ఆడటానికి అనిపించింది బట్ ఈ వాస్ గోయింగ్ ఫర్ ద టార్గెట్ మనకు అర్థమైపోయిన విషయం ఏంటంటే టార్గెట్ కోసం అని చెప్పి సో ఇండియా ప్రయత్నిస్తుందంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇండియా టార్గెట్ కోసం వెళ్తుంది గెలవడం కోసం ప్రయత్నం చేస్తుంది డ్రా అయితే చాలా అనుకోవట్లేదు సో రహానే ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్ గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ దెన్ మయాంక అగర్వాల్ తొందరగా వెళ్ళిపోయాడు రిషబ్ పంత్ కొంచెం టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు ఇంకా డ్రా కోసం ఆడతారులే డ్రా అయితే చాలని అనుకున్న టైంలో వాషింగ్టన్స్ అందరూ వచ్చాడు వాషింగ్టన్స్ అందరూ వస్తూనే అతని ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఒక సిక్స్ అండ్ ఒక ఫోర్ అతను కొట్టిన షార్ట్స్ దట్ సెట్ ద టోన్ అప్పుడు మనకి మళ్ళీ నమ్మకం కలిగి ఎస్ దిస్ టార్గెట్ కెన్ బి చేస్డ్ సో అతను కొట్టిన సిక్స్ ఫోరు అతను ఆడిన ట్వంటీ నైన్ బాల్ ట్వంటీ టూ ఆ క్యామియో ఇన్నింగ్స్ దట్ వాజ్ ది టర్న్ అరౌండ్ దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ సో అక్కడ అతను మళ్ళీ స్క్రిప్ట్ మార్చేశాడు సో మరోవైపు రిషబ్ పంత్ కూడా జోరు అందుకున్నాడు అక్కడ వాళ్ళు పార్ట్నర్షిప్ డిస్టర్బ్ అయింది అతను అవుటాడు షార్దూలు అవుటాడు బట్ రిషబ్ స్టే టిల్ ద ఎండ్ ఎయిటీ నైన్ నాట్ అవుట్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇన్నింగ్స్ సో రిషబ్ పంత్ని విమర్శించిన వాళ్ళందరి నోళ్ళని మూయించేశాడు సిడ్నీలోనే నైంటీ పర్సెంట్ మూయించేసాడు ఇప్పుడు అందరూ అతని భక్తులు అయిపోయారు నిన్నదారక తిట్టిన వాళ్ళంతా ఇప్పుడు అతని ఫ్యాన్స్గా మారిపోయారు సో అది క్రికెట్లో జరుగుతుండేది ఎందుకంటే అతనికి టాలెంట్ ఉందనేది మనకు తెలుసు ఆ టాలెంట్కి ఎప్పుడు జస్టిస్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నాం కానీ రైట్ టైంలో రైట్ అకేషన్లో అతను జస్టిస్ చేస్తాడు ఈ మ్యాచ్లో కీపింగ్ కూడా బాగా చేశాడు కానీ కీపింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే అతను బ్యాటింగ్ బాగా చేస్తాడో ఆ కాన్ఫిడెన్స్తో కీపింగ్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది ధోని విషయంలో కూడా అదే జరిగింది సో ఐ థింక్ రిషబ్ పంత్ ఇస్ ద హీరో ఆఫ్ దిస్ చీజ్ గిల్ ఒక ఫౌండేషన్ ఇస్తే దాని మీద ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మించాడు చెప్పాను సో ఇట్ వాస్ ఎ గ్రేట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ వాషింగ్టన్ సుందర్ షాదుల్ ఠాకూర్ మన మహమ్మద్ సిరాజ్ వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఓకే కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ రహానే నుంచి ఉన్నాయి పుజారా నుంచి ఉన్నాయి ప్రతి ఒక్కరి నుంచి ఉన్నాయి బట్ వీళ్ళ కంట్రిబ్యూషన్ నటరాజన్ వట్ అబౌట్ నటరాజన్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ కొత్త కొరాళ్ళు వీళ్ళు అందించిన విజయం అందుకే ఇది చాలా చాలా స్వీట్ విక్టరీ అండ్ నాట్ టు ఫర్గెట్ అజింక్య రహాని అజింక్య రహానే ఐదు టెస్ట్ మ్యాచ్లు క్యాప్టెన్సీ చేస్తే ఐదిట్లో నాలుగు గెలిచాడు ఒకటి డ్రా చేసుకున్నాడు అన్బీటన్ అండ్ ది వే హీ లెడ్ అతని ఫీల్డ్ ప్లేస్మెంట్స్ బౌలింగ్ చేంజెస్ టీమ్ని అతను చాలా కూల్గా హ్యాండిల్ చేసిన తీరు ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఫ్రీడమ్ సో ఎప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు చెప్తాం కదా డోంట్ జడ్జ్ ద జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ కవర్ చూసి మీరు ఒక నిర్ణయానికి రాకూడదు సో రాని చాలా కూల్గా చాలా డల్గా అనిపిస్తాడు కానీ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్ సో అది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ విక్టరీ అండ్ ఎవ్రీ కంట్రిబ్యూటెడ్ టు ఇట్ టీమ్ విక్టరీ కుర్రాళ్ళు అందించిన విజయం యంగ్ ఇండియా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఫియర్లెస్గా ఉంది ఎవరు అనుకోలేదు దాదాపు ప్రతి ఒక్క టెస్ట్ టీం కూడా ఇలాంటి సిచ్యుయేషన్లో మ్యాచ్ డ్రా చేసుకోవడం కోసం సేఫ్టీ ఫస్ట్ ఆడుతుంది కానీ యంగ్ ఇండియన్ ప్లేయర్స్ మాత్రం విజయం కోసం ఆడారు బికాస్ దే ఆర్ ఫియర్లెస్ సో ఈ యంగ్ ఇండియన్ ప్లేయర్స్ అందరు కూడా ఇంకా మన బిహారీ ఈ మ్యాచ్లో మనం పక్కన పెట్టాం వీళ్ళందరూ కూడా గ్రేట్లీ టాలెంటెడ్ పీప్ పీపుల్ అండ్ దేర్ యాక్టివిటీస్ ఈజ్ రియలీ గ్రేట్ సో ఇండియన్ క్రికెట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు సో వన్స్ అగేన్ వండర్ఫుల్ వండర్ఫుల్ విక్టరీ సిరీస్ గెలవడం వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించడం మామూలు విషయం కాదు ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది చాలా టఫ్ ప్లేస్ టు టూర్ అలాంటిది మనం వరుసగా సార్లు అందులోనే ఈసారి ఎలాంటి కీ ప్లేయర్స్ లేకుండా వెళ్ళి గెలవడం అనేది వండర్ఫుల్ విక్టరీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ కామెంట్రీ ఆల్సో అండ్ గివింగ్ అస్ సమ్ వెరీ గుడ్ కైండ్ వర్డ్స్ Uh, that's all for now. Bye. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.